నీ మోడలింగ్ ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచి? అలా ఏం లేదు, బాగున్నావు ఏదో బాగున్నావు చేస్తావా, ఎస్ ఓకే చేద్దాం అంతే. ఓ నేను ఇది అయిపోవాలి అది అయిపోవాలి ఎప్పుడు అనుకోలేదు. అన్ని చోట్ల అప్లై చేసి అన్ని చోట్ల కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసి వచ్చినాయి అంతే, వచ్చినాయి తీసుకున్నా రాని అసలు వెళ్ళలేదు మనం అంతే. ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ ఎలా చేశారు? ఫస్ట్ లో కొట్టారు కూడా, యాంకర్ అప్పుడు తార తీసింది మా అమ్మ చీపురు కట్ట పెట్టి. తర్వాత ఇది మారదులే, ఇది ఎంత చెప్పినా వినదు, సో దీన్నే కొంచెం కాపాడుకుందాం అన్న కాన్సెప్ట్లో చేశారు. నేను అదే చెప్తున్నా, నువ్వు ఇందాక అదే అన్నావు నాకు 2015లోనే హుక్కా పార్లర్ ఉంది ఇక్కడ, అది చాలామందికి తెలుస్తుంది, తెలుసుండొచ్చు, చాలామందికి తెలుసు ఇండస్ట్రీ వాళ్ళు. లేదు అప్పుడు 2016 బ్యాన్ అయిపోయింది తీసేసాను నేను, బట్ అప్పటి వరకు నాకు హుక్కా పార్లర్ ఉంది. సో అదన్నీ మా నాన్న ఇన్వెస్ట్మెంటే, మా నాన్నగారు ఇచ్చింది, నేను ఇది చేస్తాను, నాకు ఇది కావాలి, నేను ఇది చెయ్యాలి అంటే హీ సపోర్టెడ్ ఎనీ టైం, చేస్తారు నాకు ఇప్పటికే చేస్తారు. నాకు పెద్ద ఆశలు ఏం లేవబ్బా, ఏమీ ఆశలు లేవు. నా వరకు ఏంటంటే పోయేటప్పుడు నా ఆశ అంతా నేనే తిని చచ్చిపోని అంతే కదా, మరి ఎవరికో ఇచ్చేదానికి నేనెందుకు కష్టపడ్డాం. సో నా ఆశ అంతా నేనే తిని చచ్చిపోవాలి, అది పేరు తెచ్చుకోవాలి, ఎంజాయ్ చేయాలి, హ్యాపీగా ఉండాలి, చచ్చిపోవాలి, అదే కాన్సెప్ట్. మధ్యలో పెళ్ళి పిల్లలు అది చేశారు కదా గూగుల్ వాళ్ళు, అంటే వాటి మీద ఇంట్రెస్ట్ లేదా లేదా లవ్ బ్రేకప్ తర్వాత? భయం భయం నాకు అసలుకి, ఒక్కసారి దెబ్బ తగిలాక తొందరగా మానదు ధనుష్. ఎంత నువ్వు ట్రై చెయ్యి, ఎప్పుడొకప్పుడు నిద్రపోయినప్పుడు లేకపోతే ఒక సినిమా చూసినప్పుడు ఖచ్చితంగా నీ పాస్ని గుర్తొస్తుంది, నీకనేది కాదు ఎవరికైనా గుర్తొస్తుంది. అది ఇప్పటికీ నాకు నా బ్రెయిన్లో అది అలా ఉండిపోయింది. సో ఏంటంటే ఇంకొకరిని యాక్సెప్ట్ చేయలేనంత ఇప్పటికి ఉండిపోయింది. సో అది ఎప్పుడైనా మేబీ నాకు కరెక్ట్ పర్సన్ అనిపించి హీజ్ అ కరెక్ట్ పర్సన్ నేను యాక్సెప్ట్ చేయాలి నా లైఫ్లో, ఈ పాత లైఫ్ లాగా ఇది ఉండదు అని నాకు అనిపిస్తే దెన్ అప్పుడు నేను కమ్అట్ వస్తా. అప్పటి వరకు అసలు నేను దాని గురించి ఆలోచించాలని నాకు భయం వేస్తుంది, నిజంగా చెప్తున్నా కదా. ఒకప్పుడు అంటే చాలామంది అనుకుంటారు అబ్బాయిలు ట్రూ లవ్వర్, అబ్బాయిలు తాగుతారు, అబ్బాయిలు దేవదాసులని. అమ్మాయిల్లో కూడా ట్రూగా లవ్ చేసే వాళ్ళు ఉంటారు, అమ్మాయిల్లో కూడా వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయిన ఏడ్చే వాళ్ళు ఉంటారు, అమ్మాయిల్లో కూడా ఇంకొకరిని కూడా కళ్ళలో కూడా ఊహించుకున్న అమ్మాయిలు కూడా ఉంటారు. ఓన్లీ అది అబ్బాయిలే కాదు, అమ్మాయిలో చాలామంది ఉంటారు, అది దానిలో మన ఒక్కళ్ళు. కానీ పెళ్లి చేసుకుని ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేస్తూనే ఉంటారు, చేస్తూనే ఉంటారు. రోజుకు 10 అమెరికా సంబంధాలు వస్తాయి, ఇవి వస్తాయి అవి వస్తాయి, కానీ బలవంతంగా వద్దు, నీకు ఇష్టమైనప్పుడు చేసుకోమన్నారు, చూస్తున్నారు వాళ్ళు, చూస్తూ ఉంటారు, మనం ఏదో ఒక రీజన్ చెప్పి క్విట్ చేస్తాం. సో క్రైమ్ రీల్ సినిమా విషయానికి వచ్చేస్తే, మొన్న జరిగిన ఈవెంట్లో చాలామంది బిగ్ బాస్ కండిషన్స్ మిగతా ఆర్టిస్టులు అందరూ సపోర్ట్ చేశారు, ఎలా అనిపిస్తుంది అందుమంది వచ్చి సపోర్ట్ చేయడం? ఎవరు వచ్చారు? గెస్ట్లు ఒక్కొచ్చారు, ఎవరు వచ్చారు? ఎవరు రాలేదా? ఫోటోస్ మరి అంతమంది పెట్టారు, వీళ్ళు వస్తున్నారు వాళ్ళు వస్తున్నారు, ఎవరు దాంట్లో ఎవరు వచ్చారు బిగ్ బాస్లో? ఎవరు ఉన్నారు దాంట్లో? ఎవరున్నారు బిగ్ బాస్లో? ఎవరెవరు వచ్చారు? సముద్రకని గారు ఒక్కళ్ళే వచ్చారు, కయ్యం వచ్చాడు, ధనరాజ్ అని వచ్చాడు, ధనరాజ్ గారు అంటే కని వచ్చి వెళ్ళిపోయారు, కానీ ఆయన ఈవెంట్ ఆయన చెప్పారు ఆ రోజు జీకి సంథింగ్ ఏదో వాళ్ళది మూవీ ప్రమోషన్స్ ఉన్నాయని. అక్కడ కూడా ఎక్స్పెక్టేషన్స్, స్టేజ్ ఎక్కంగానే ఏడిపొచ్చింది అని నిజం చెప్తున్నా కదా, స్టేజ్ ఎక్కంగానే ఏడిపొచ్చింది. ఏంటో తెలుసా, నేను లాస్ట్ మంత్ ముందు బిఫోర్ నేను 25th అనుకున్నాం అవలా గెస్ట్లు కుదరలా, తర్వాత 2nd అనుకున్నాం వస్తాను గెస్ట్లు, అసలుకి రాలేదు. 2nd నేను పెద్ద గెస్ట్లు ఒక ముగ్గురు అనుకున్న పేర్లు చెప్పాను, కానీ 3-4 అనుకున్నాం. ఆఫీసులు చుట్టూ తిరిగా ధనుష్, ఆఫీసులు చుట్టూ తిరిగా, తెలియని వాళ్ళు కానీ తెలిసిన వాళ్ళు మన పెద్ద పార్టీలో కనపడేవాళ్ళు, అర్థమవుతుంది, తెలియని వాళ్ళు ఎంఐ అని కాదు, మనం ఎప్పుడు పార్టీలో కనపడేవాళ్ళే. స్ట్రైక్ అయ్యారు, తిరిగి నేను ఇలా రావాలి, ఫస్ట్ ఫిలిం చేసుకున్నాను, ఇలాగా ప్రొడ్యూస్ చేసుకున్నాను, డైరెక్ట్ చేసుకున్నాను, చాలా కష్టపడ్డాను, చూద్దాం చూద్దాం సజన, రేపు ఆఫీస్కి వచ్చి కనపడు, ఇలాగ చాలా వచ్చాయి. తిరిగాను, మాట్లాడాను, మెసేజ్లు చేశాను, రికమెండేషన్లు చేపించాను. ఏమో చిన్న సినిమా కదా, వెళ్తే ఏమొస్తుంది, పెద్దగా హడావిడి ఉండదేమో అన్నారు. చాలా ఏడిపొచ్చింది అని నిజంగా. నేను పెద్దగా నీకు తెలుసు నేను ఏడవను, ఫస్ట్ టైము ఇట్లా వెనక్కి తిరిగి చూస్తే ఏమి కనిపించలేదు, మొత్తం మబ్బు మబ్బుగా ఉంది. ఏంట్రా అమ్మ
ఆడోళ్ళు అంటే చులకనా లేకపోతే చిన్న సినిమాలు అంటే చులకనా అని అనిపించింది. తర్వాత టుబి ఫ్రాంక్ ధనరాజ్కే ఫోన్ చేస్తున్నాను, నేను ధనరాజే ఫోన్ చేస్తున్నాను. ఇది ఎప్పుడు చెప్పలేను ధనరాజ్కి, ఇప్పుడు థ్యాంక్స్ టు ధనరాజ్ ఇచ్చని చెప్పాలంట. చేసి ధనరాజ్ ఇలాగా రావాలి అని, ఎందుకంటే ల్యాబ్ పక్కపక్కన ల్యాబ్ ప్రసాద్లో జరుగుతుంది నాది తంది మిక్సింగ్ అయితే. ఇలా ధనరాజ్ అంటే సముద్ర గారి గారిని ఒకసారి అడుగు సంజన అన్నారు. నేను వెళ్ళి ఆయన ఆఫీస్కి వెళ్ళి అడిగా, సార్ నాకు ఇది ఒక్కటే సార్, మీరు ఒక్కటే లాస్ట్ ఆప్షన్, నాకు నాకు వస్తానన్న వాళ్ళు ఎవ్వరు రాలేదు సార్, వస్తారని కూడా హోప్ లేదు, మీరు వస్తే నా సినిమా హెల్ప్ అవుతుంది అని. ఎవరు డైరెక్టర్ ఎవరు ప్రొడ్యూసర్ అంటే ఏంటి, నువ్వే నాకు రైటర్ మొత్తం ఎవ్రీథింగ్? అవును సార్, 10 మంది పని నేనే చేసుకున్నాను, 10 రూపాయలు తగ్గించుకుందామని యాజ్ అ ప్రొడ్యూసర్ కింద. సో ఇది అనగానే ఆయన ఒక్కటేమో లేదు, నేను వస్తాను రేపు వెళ్ళిపోమ్మా అన్నారు. అంతే, అసలు భయం, వస్తారా రారా వస్తారా రా, కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ 6 వస్తా అన్నారు. టెన్షన్ వస్తుంది నాకు, అమ్మో రారేమో, ఈవెంట్ ఏంటి ఈవెంట్ ఏంటి అనుకుంటున్నా. ఎగ్జాక్ట్లీ 6 వచ్చారబ్బా, స్టే చక్కగానే వచ్చేసే వాటర్ అంతే. అంటే నేను అదే ఒక పెద్ద డైలాగ్ అదే ఏంటంటే, ఇక్కడ ఎవ్వరు సపోర్ట్ చేయలేం, మీరు అక్కడి నుంచి వచ్చి నాకు ఒక్కరు సపోర్ట్ చేశారు, థ్యాంక్స్ సార్ అని. అంతే నిజంగా నేను లైఫ్లో ఒక రుణపడి ఉన్నానంటే మీడియా ముందు చెప్తున్నా, కెమెరా ముందు చెప్తున్నా, ఆయన ఒక్కడికే. ఎందుకంటే ఇది నా ఫస్ట్ మిట్ అబ్బా, ఇది నాకు డిసప్పాయింట్గా ఉండుంటే నేను ఇంత కాన్ఫిడెంట్గా నీ దగ్గరకు వచ్చిందని కాదు, చాలా నలిగిపోయేదాన్ని. సో ఆయన ఒక్కటి రావడం వల్ల నాకు ఎంత బూస్టప్ అనిపిస్తుంది అంటే, దేవుడు ఏదో ఒకటి ఇస్తాడు. కొంచెం పెయిన్ ఇచ్చి చెప్పాను కదా, పెయిన్ ఇచ్చినా ఖచ్చితంగా ఏదో ఒకటి ఇస్తాడు. వెయిట్ చేయాలి అనుకున్నా, వీళ్ళందరూ రాకపోయినా ఆయన ఒక్కడు వచ్చాడు శాలరవై, వీళ్ళందరూ వస్తే ఏంటి రాకపోతే పిలిచాము. అంటే కొంతమంది వస్తా అన్నారు, నాకు వస్తానని ఇన్విటేషన్ వేసిన వాళ్ళు ఐఎమ్ హ్యాపీ, ఎందుకంటే అట్లీస్ట్ వాళ్ళు వస్తా అన్నారు, వాళ్ళ రీజన్స్ వల్ల రాలేకపోయారు. అది వదిలేస్తే చూద్దాం, నాకు షూటింగ్ ఉంది, నాకు డేట్స్ లేవు, పెద్ద పీకింది ఏం లేదు, ఈవినింగ్ పబ్లో కనపడడం కూడా చాలామంది ఉన్నాను నాకు. ఓకే చూద్దాము, నాకు షూటింగ్ ఉంది ఆదివారము, ఆ రోజు షూటింగ్లు ఉన్నాయి కొంతమందికి. ఇది వదిలేస్తే తెలంగాణ డే అది, ఆ రోజు కూడా షూటింగ్స్, పబ్లిక్ హాలిడే అది, ఆ రోజు కూడా షూటింగ్స్ ఉన్నాయి తెలుసా, గ్రేట్ పర్సన్స్, అంత బిజీ ఆర్టిస్టులు. మళ్ళీ ఏ సినిమాలు చేస్తున్నావు అంటే ఏ సినిమాలు లేవు కొంతమందికి, నువ్వు చెప్పాను వద్దులే అంత ఫేస్ డైరెక్ట్ గా మాట్లాడే సందర్భం పేర్లు ఒక్కళ్ళ అలా 10-20 మంది ఉన్నారు అలా. సో అంతమంది నేను చెప్తాం, మొత్తం ఎవరు బిగ్ బాస్ కంటెస్టెంట్స్? కొంతమంది వాళ్ళు, కొంతమంది వీళ్ళు. రెగ్యులర్ పబ్ లో చిల్ అయ్యేటోళ్ళు ఫోన్ నీకు నాకు కనపడే వాళ్ళు అబ్బా, అర్థమవుతుందా అన్నారు. తర్వాత అనుకున్నా ఓకే దెన్ ఓకే బ్రో ఇచ్చేద్దాం, రిటర్న్ టైం వచ్చినప్పుడు దెన్ ఓకే అని చెప్పేసి రైట్ తీసుకున్నా. ఓవరాల్గా దేవుడి దయవల్ల నాది ఈవెంట్ బాగా జరిగింది, రిలీజ్కి రెడీ ఉంది, ఐఎమ్ హ్యాపీ చాలు.